ఈరోజు మనం చూడబోయే రెసిపీ చికెన్ కర్రీ. దీనికి ముందుగా మనం ఒక పాత్రను స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఈ కడాయి వేడెక్కిన తర్వాత దీనిలో మనం ధనియాలు, జీలకర్ర, హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం ఆరోమా బయటకు వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ అయిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసి పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకుని దానిలో కొంచెం నూనె వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, చీలికగా చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వీటిని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు దీని మీద మనం మూత పెట్టి మగ్గించుకుంటూ వేయించుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రివేణిస్ పాయింట్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల నా వీడియోస్ మీకు రెగ్యులర్ నోటిఫికేషన్స్ అందుతాయి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఈ విధంగా వేగిన తర్వాత దీనిలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ను వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో టేస్ట్ కి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టి చికెన్ ముక్కను బాగా మగ్గించుకోవాలి. చికెన్ ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత దీనిలో మనం కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి. అలాగే దీనిలో కొంచెం కారం. ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ఒక 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి వెల్ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత దీనిలో మనం ముందుగా పట్టి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసుకోవాలి. అలాగే దీనిలో పుదీనా ఆకులు, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. వీటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ రెడీ అయిందండి. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్ లో తీసుకోవాలి. ఈ విధంగా చికెన్ కర్రీ చేసుకుంటే దీనిలోకి దానిలోకి అని కాకుండా ఎందులోకైనా సూపర్గా ఉంటుందండి.